అందరికీ నా నమస్కారాలండి. పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ దీన్ని మీరు బ్రౌజర్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనబడుతుంది. రీడ్ మోర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు టోటల్గా ఇక్కడ ఇంగ్లీష్ ఎస్ఏ పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ అనేది యాక్చువల్గా ఇది స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించి మీకు ఇక్కడి నుంచి మొదలవుతుంది. అండ్ దానికన్నా ముందు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లిటరేచర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేయబడి ఉంటాయి. అండ్ దానికి ఏంటంటే మెథడాలజీతో సహా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే యాన్యువల్ ఫామ్ వచ్చేసి 275 MCQs, బెట్ వచ్చేసి 150 MCQs. ఈ విధంగా ప్రతి టాపిక్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ కనబడతాయి. వాటిని జస్ట్ ఏంటంటే ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ PDFలు మాత్రమే పర్చేస్కి పెట్టడం జరిగింది మెయింటెనెన్స్ కోసం. మిగతా అన్ని వీడియోస్ ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా మీకు ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక మెథడాలజీకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటంటే టోటల్గా మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఈ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. అలానే ఏవైతే లిటరేచర్కి సంబంధించివి ఉన్నాయో PDFలు అవి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 2016 బీఏడ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ యూనిట్ 7 ప్లానింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ప్లాన్స్, యాన్యువల్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాన్యువల్ ప్లాన్ అంటే ఏంటి అంటే సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది స్టార్టింగ్లోనే ఎప్పుడైతే జూన్ 12 స్కూళ్ళు స్టార్ట్ అవుతాయో అప్పుడే యాన్యువల్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అనేవి ఉంటాయి. వీటిని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ ప్లాన్ అనేది మ్యాప్ లాంటిది, అంటే దిశానిర్దేశం అనేది జరుగుతుంది. దీనివల్ల అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్లాన్ అనేది మనం ఎక్కడున్నాం, ఎక్కడికి చేరుకోవాలి, ఎక్కడ చేరుకోవాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లిజనింగ్ కానివ్వండి, స్పీకింగ్ కానివ్వండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ కానివ్వండి, లేదా ఏదైతే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, గ్రామర్, వొకాబులరీ, అండ్ వచ్చేసి మనకు వచ్చేసి డిస్కోర్సెస్ రాయడం, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అవి నేర్పించగలగాలి ఎవరికి, పిల్లలకి. ప్లాన్ ఈజ్ ఆర్గనైజింగ్ అవర్ వర్క్, మన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం. యాన్యువల్ ప్లాన్ అంటే వార్షిక ప్రణాళిక. యాన్యువల్ ప్లాన్ ఈజ్ డన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ 12 స్టార్ట్ అవుతుంది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ జూన్ 12 ఆదివారం అయితేనో, లేకపోతే ఏదైనా పండగ ఉంటేనో నెక్స్ట్ డేకి ఉంటుంది. అంతే తప్ప వేరే వేరే రీజన్స్తో అయితే మాత్రం సెకండ్ సాటర్డే వచ్చి ఇట్లాంటివి కొన్ని పండగలు వచ్చి మినహాయిస్తే, వాటిని మినహాయిస్తే జూన్ 12 అనేది అకాడమిక్ ఇయర్ అనేది పిల్లలకి స్టార్ట్ అవుతుంది. ఇట్ షోస్ హౌ ద టీచింగ్ టైమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద హోల్ ఇయర్. అండ్ ఈ ఇయర్ మొత్తానికి సంబంధించినటువంటి వార్షిక ప్రణాళికని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలా మన టీచింగ్ టైంని, అంటే క్లాస్కి వచ్చేసి 40 నిమిషాలు ఇస్తారు, ఈ 40 నిమిషాల ప్రాతిపదికన మనకు 220 రోజులు జరుగుతాయి. ప్రతి పీరియడ్ 40 నిమిషాలు ఉంటుంది, 220 రోజుల పాటు ప్రతి క్లాస్ అనమాట. మనకు రోజుకి 2 పీరియడ్లు ఏమి ఇవ్వకపోవచ్చు, సింగిల్ పీరియడే ఉండొచ్చు. కాబట్టి 220 రోజులు వారికి బోధించాలి. ఇందులో మనం ఏం చేయాలి, ఏవైతే సెలవులు ఉన్నాయో వాటిని తీసేసి, ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో FAL కానివ్వండి, SAL కానివ్వండి. ఈ FAL రీసెంట్గా సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్గా పేరు మార్చారు, సెల్ఫ్ అసెస్మెంట్ అంటున్నారు. అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. FA1, FA2, FA3, FA4 రీసెంట్గా సెల్ఫ్ అసెస్మెంట్ అనడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనడానికి పిల్లవాడు ఏదైతే టీచర్ నేర్పిస్తాడు పిల్లవాడికి, అందులోనే వాళ్లే ఏం చేయాలి, ఎగ్జామ్స్ పెట్టాలి. అందుకని సెల్ఫ్ అసెస్మెంట్ అయింది అది. వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ యాన్యువల్ ప్లాన్? ఇప్పుడు వార్షిక ప్రణాళికని రూపొందించాలి అంటే ఏం కావాలి? సిలబస్ కాపీ కావాలి, అసలు ఏ సిలబస్ ఉందో తెలియాలి. అండ్ టెక్స్ట్ బుక్ కాపీ కావాలి,
మన ఇంగ్లీష్ చెప్తున్నాం అనుకోండి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కావాలి, స్కూల్ క్యాలెండర్ కావాలి. ఏంటి స్కూల్ క్యాలెండర్? ఏ రోజున పాఠశాల అనేది జరుగుతుందో. కొన్ని ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి, కొన్ని మామూలు జనరల్ హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్ ఉన్నటువంటి అవి లేకుండా హాలిడేస్ తీసేస్తే మిగతా ఏ పని రోజులు జరుగుతాయో వాటికి సంబంధించిందే స్కూల్ క్యాలెండర్. అండ్ నెంబర్ ఆఫ్ క్లాస్ పీరియడ్స్ అవైలబుల్, ఎన్ని పీరియడ్లు ఇస్తారు మనకి, ఎన్ని పీరియడ్లు అంటే కేటాయిస్తారు. ఇంగ్లీష్కి 7th క్లాస్కి వచ్చేసి ఒక 8 పీరియడ్లు ఇవ్వండి, 7 పీరియడ్లు ఇవ్వండి, 3rd క్లాస్ వాళ్ళకి 10 పీరియడ్లు ఇవ్వండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ అసైన్మెంట్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ టు బి కండక్టెడ్, స్లిప్ టెస్టులు కానివ్వండి, ముఖ్యంగా ఎఫ్ఏస్ అండ్ ఎస్ఏస్ అనమాట, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మినహాయించి మిగతా రోజులు మనం పాఠ్య ప్రణాళికని ఏం చేయాలంటే రాసుకోవాల్సి ఉంటుంది. మినిమం వర్కింగ్ డేస్ 220 డేస్ అండి. ఎఫ్ఏస్కి 3 రోజులు చెప్తున్నా, ఇప్పుడు రీసెంట్గా అయితే 6 రోజులు చేశారు దాన్ని. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఎఫ్ఏస్కి 3 డేస్ కాబట్టి 4 3 12 రోజులు, అలానే ఎస్ఏస్కి 6 రోజులు, అటు ఒక 6 రోజులు 12 రోజులు, కలిపితే 24 రోజులు. 25 రోజులు అనుకోండి తీసేస్తే 195 196 రోజులు ఉంటాయి. ఈ 196 రోజులకి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క వార్షిక ప్రణాళికని రూపొందించుకోవాలి. ఏ లెసన్ని ఎన్ని రోజులు చెప్పాలి, ఈ విధంగా 10 లెసన్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దానికి దరిదాపులుగా ఓ 19 రోజులు ఉంటాయి. అలా ఒక్కొక్క యూనిట్కి 19 19, కొన్ని యూనిట్లు పెద్దవి ఉంటాయి కాబట్టి వాటికి ఏం చేయాలి, ఎక్కువ రోజులు కేటాయించుకోవాలి. యూనిట్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అంటే మనకు ఒక్కొక్క యూనిట్ ఉంటుంది, 10 యూనిట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక్కొక్క యూనిట్కి ఆ యూనిట్లో ఉండే అంశాలు ఏముంటాయి. యూనిట్లో మనకు ఒక ఎస్సేనో, ఒక కథో, ఒక పోయమో, ఒక నాటకమో, ఏదో ఒకటి ఉంటుంది ఈ యూనిట్లో. యూనిట్ ప్లాన్ ఈజ్ స్మాలర్ దాన్ యాన్యువల్ ప్లాన్. యూనిట్ ప్లాన్ అనేది వార్షిక ప్రణాళిక కన్నా చిన్నదనమాట, ఎందుకంటే వార్షిక ప్రణాళికలో 10వ వంతు ఉంటుంది ఇది. ఏ యూనిట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ చంక్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్. ఇదేంటంటే ఒక యూనిట్కి సంబంధించినటువంటి అన్ని టీచింగ్ మెటీరియల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా అందులోనే కేటాయించబడుతుంది. లిజనింగ్కి ఆ యూనిట్కి సంబంధించి లిజనింగ్ స్కిల్కి ఎంత సమయం కేటాయించాలి, ఆ యూనిట్కి సంబంధించి గ్రామర్కి ఎంత కేటాయించాలి, ఆ యూనిట్కి సంబంధించి డిస్కోర్సెస్కి ఎంత కేటాయించాలి, ఆ యూనిట్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్కి ఎంత కేటాయించాలి, ఈ విధంగా ప్రతిదీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక యూనిట్ ప్లాన్ రాసేటప్పుడు 8 రకాల కాంపోనెంట్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే యూనిట్ టైటిల్, టైటిల్ ఉంటుంది ప్రతి యూనిట్కి ఒక టైటిల్ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యూనిట్, జనరల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. జనరల్గా ఏ యూనిట్ చెప్పినా మనం ఏంటది, లిజనింగ్ స్కిల్, తర్వాత వచ్చేసి స్పీకింగ్ స్కిల్, రీడింగ్ కాంప్రహెన్షను, అండ్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, రైటింగ్, గ్రామరు, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ జనరల్గా ఉంటాయి. స్పెసిఫిక్గా ఏమున్నాయి, స్పెసిఫిక్గా పిల్లవాడికి ఏం చెప్తాం అంటే స్పెసిఫిక్గా అంటే ఏంటంటే రైటింగే, కానీ అందులో మనీ ఆర్డర్ ఉంటుంది, మనీ ఆర్డర్ ఎలా పంపించాలో. అప్పుడు మనం జనరల్ నుంచి స్పెసిఫిక్గా వచ్చినప్పుడు రైటింగ్లో మనీ ఆర్డర్ చేయడం ఎట్లానో పిల్లవాడికి నేర్పిస్తాం. అట్లా 8 కాంపోనెంట్స్లో ఇక్కడ జీ ఉంది అంటే 7 ఉన్నాయి అనుకున్నారు, ఇక్కడ స్పెసిఫిక్ ఒకటి ఉంది, 8 అనమాట. యాక్టివిటీస్ ఫర్ ద యూనిట్, ఆ యూనిట్కి చేయించేటటువంటి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాం. ఒక సపోజ్ ఒక హ్యూమన్ సబ్స్టిట్యూషన్ టేబుల్ని మనం యాక్టివిటీగా పెట్టొచ్చు. ఈ హ్యూమన్ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ టేబుల్ మనం ఎట్లా అయితే బోర్డు మీద గీస్తామో హ్యూమన్ సబ్స్టిట్యూషన్ టేబుల్ కూడా పిల్లలకి ఏం చేస్తామంటే ఒక A4 సైజ్ షీట్ మన నోట్బుక్లో ఉండే ఒక పేపర్ చింపి దాని మీద ఏం చేస్తామంటే ఎట్లా అయితే మనకి సబ్స్టిట్యూషన్ టేబుల్లో ఉండేటట్టు హీ షీ ఇట్ ఈజ్ ఏ యాన్ ఆరెంజ్ యాపిల్ ఇలా ఉండి వరుసగా నించోబెడతాం, ఒక్కొక్కరిని పొమ్మని చెప్తాం, ఇంకోళ్ళు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఏంటంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళని తిప్పుతూ ఉంటాం. ఇదేంటంటే ఒకలాంటి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ లాగా ఉంటుంది, పిల్లవాడు చలన కౌశలాలతో నేర్చుకునే విధంగా ఏముంటుందంటే మొత్తం ఆర్గనైజ్డ్గా బాగుంటుంది అలాంటి యాక్టివిటీస్. స్ట్రాటజీస్ ఫర్ డెవలపింగ్ వేరియస్ స్కిల్స్, ఎట్లాంటి స్ట్రాటజీస్ వాడుతుంటాం, లిజనింగ్కి రేడియో పెడుతున్నావా లేకపోతే BBC రేడియో పెడుతున్నావా, ఆల్ ఇండియా రేడియో పెడుతున్నావా లేకపోతే టేప్ రికార్డర్ పెడుతున్నావా, అట్లా ప్రతి స్కిల్కి. ఇప్పుడు మనం రైటింగ్ స్కిల్ నేర్పించడానికి ఏమైనా లెటర్ నేర్పిస్తున్నావా, అవన్నీ. తర్వాత ప్రాక్టీస్, ఏవైతే యాక్టివిటీస్ ప్రాక్టీస్కి ఇస్తున్నామో వాళ్ళకి, మనం చెప్పింది కాకుండా ప్రాక్టీస్కి ఇవ్వడం. అండ్ టీచింగ్ ఎయిడ్స్ రిక్వైర్డ్, ఎలాంటి TLMని మనం వాడుతున్నాం,
అలానే చివరిలో అసెస్మెంట్ అనమాట, అంటే పిల్లవాడు ఎంతవరకు అంటే మనం చెప్పడంలో ఎంతవరకు సక్సెస్ అనేది అవగలిగాం ఆ విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏదైనా మనం సరిచేసుకోవాల్సింది ఉందా, ఇవన్నీ కూడా ఉంటాయి. లెసన్ ప్లానింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెసన్? అసలు ఆ లెసన్ మనం చెప్పడానికి గల కారణం ఏంటి, పర్పస్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ప్రోజ్ చెప్తున్నాం అనుకోండి, ప్రోజ్కి అయితే వొకాబులరీ నేర్పించడం, ఇంటెన్సివ్ రీడింగ్కి ప్రోజ్ వాడతాం, గ్రామర్ ఉంటుంది అండ్ థింకింగ్ అబౌట్ టెక్స్ట్ అని మనకు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, స్ట్రక్చర్స్ నేర్పిస్తాం, అలానే రీడింగ్ కాంప్రహెన్షన్ నేర్పిస్తాం ప్రోజ్కి. ఇది పర్పస్ ఆఫ్ ది ప్రోజ్. పర్పస్ ఆఫ్ ది ప్రోజ్ ఏంటంటే న్యూ వొకాబులరీ నేర్పిస్తాం, యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ, ఇలాంటి వొకాబులరీ, కొన్ని స్టేటిక్ వొకాబులరీ, కొన్ని ఇలాంటివి వొకాబులరీస్ అనేవి మనం నేర్పిస్తాం ఇంతకుముందు. ఇప్పుడు నార్మల్గా మనకు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ, గ్రామటికల్ సెంటెన్స్, ఏదో ఒక టాపిక్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ తీసుకున్నప్పుడు ఒక గ్రామర్ టాపిక్ ఉంటుంది, అది నేర్పిస్తాం, స్ట్రక్చర్స్ నేర్పిస్తాం. అయితే పోయిట్రీకి వచ్చేసరికి ఏం నేర్పిస్తాం, రైమ్ స్కీము, రిధము, ఫిగరేటివ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం, అవన్నీ నేర్పించడం అయితే జరుగుతుంది. వాట్ న్యూ లాంగ్వేజ్ ఐటమ్స్ డస్ ఎ లెసన్ కంటెయిన్? ఆ లెసన్లో ఎలాంటి కొత్త లాంగ్వేజ్లు ఉన్నాయి, ఎలాంటి లాంగ్వేజ్ ఐటమ్స్ ఉన్నాయని చూసుకుంటాం. దానికి టైం అలాట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం యూనిట్కి రాసేటప్పుడు, యూనిట్ ప్లాన్ రాసుకునేటప్పుడు మనకు ప్రతి యూనిట్ 10 యూనిట్లు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క దానికి 19 పీరియడ్లు అనుకుంటే, ఇప్పుడు లెసన్ చెప్పడానికి ఎట్లా అంటే మనం చదివిస్తాం అంతే, ప్రీ రీడింగ్, రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ ఇలాంటివి ఉంటాయి, అవి చేస్తాం. వాటికి ఎంత సమయం పడుతుంది, గ్రామర్ యాక్టివిటీకి ఎంత సమయం పడుతుంది, లిజనింగ్ యాక్టివిటీకి ఎంత సమయం పడుతుంది, అంటే ఎన్ని యూనిట్లు మనం పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టైంని మనం లెర్నింగ్ లోడ్ ప్రకారంగా సెట్ చేసుకుంటాం. ఎన్ని పీరియడ్లు కావాలి ఒక్కొక్క దానికి, లిజనింగ్ యాక్టివిటీకి ఒక పీరియడ్ కావాలంటే ఒక పీరియడ్, స్పీకింగ్ యాక్టివిటీకి 2 పీరియడ్లు కావాలంటే 2 పీరియడ్లు, పాఠానికి చెప్పడానికి ఎన్ని పీరియడ్లు కావాలంటే అన్ని పీరియడ్లు, అలా. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం ఈజ్ లెసన్ బీయింగ్ టాట్? అలానే ఏ సందర్భంలో, ఎప్పుడు, ఏ ఎలాంటి సందర్భం మనం పాఠానికి చెప్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఏ లెసన్ హ్యాస్ 3 మేజర్ కన్సిడరేషన్స్. ఎప్పుడైనా లెసన్ ప్లాన్ చేస్తున్నాం అంటే, ఎప్పుడైనా ప్రణాళిక చేసుకున్నామంటే 3 రకాలు మనం ఎప్పుడు ఆలోచించాలి. ఏంటంటే వాట్ షుడ్ బి ద కంటెంట్స్ ఆఫ్ లెసన్? లెసన్లో ఎలాంటి కంటెంట్స్ ఉన్నాయి, అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, గ్రామర్, వొకాబులరీ లాంటివి. వాట్ టెక్నిక్స్ అండ్ యాక్టివిటీస్ షుడ్ ద టీచర్ యూజ్ ఇన్ ప్రజెంటింగ్ ద కంటెంట్? ఒక్కొక్క కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి ఒక్కో రకంగా మనం చేయాల్సి ఉంటుంది ప్రజెంటేషన్ అనేది. ఒకటి ఇప్పుడు పాఠం చెప్పాలనుకోండి, అండ్ వీ గో ఫర్ ఎట్లా, ప్రీ రీడింగ్, ఫేస్ షీట్ ఉంటుంది, అది చూపిస్తాం, కొన్ని ప్రశ్నలు అడుగుతాం, ఆ రకంగా మోటివేట్ చేస్తాం. నెక్స్ట్ ఇండివిజువల్ రీడింగ్ చేయిస్తాం, ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరినీ కూడా గ్రూప్ రీడింగ్ చేయమని చెప్తాం. ఏదైనా మనం కావాల్సి వస్తే ఏదైనా డిస్కోర్స్ ఇస్తాం. చివరిలో మనం కూడా ఒకసారి క్వశ్చన్లు ఇలాంటివి అడుగుతాం. మనం కూడా ఏం చేస్తామంటే రీడింగ్, మనం కూడా లౌడ్ రీడింగ్ చేస్తాం ఇలాంటివి. హౌ మచ్ ప్రాక్టీస్ షుడ్ ద లెర్నర్ బి గివెన్ ఇన్ 4 స్కిల్స్? ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఎంత ప్రాక్టీస్ ఇవ్వాలి? ఇప్పుడు లిజనింగ్ యాక్టివిటీ ఉంటుంది, స్పీకింగ్ యాక్టివిటీ ఉంటుంది, రీడింగ్ యాక్టివిటీ ఉంటుంది, రైటింగ్ యాక్టివిటీ ఉంటుంది. వీటికి ఎంత సమయం కేటాయించాలి, ప్రాక్టీస్కి ఎలా, అవన్నీ కూడా చూసుకోవాలి. ప్రోజ్ లెసన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రోజ్ లెసన్ కనుక మనం ప్లాన్ చేస్తున్నట్లయితే అందులో ఉన్నటువంటి కొత్త పదాలు ఏంటి, గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఏంటి, మెయిన్ గ్రామటికల్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే పిల్లవాడిని చదివేటప్పుడు వాడికి అర్థం అవ్వాలి. ఎలా చేస్తాం ఇదంటే, ఇండివిజువల్ రీడింగ్ ఇస్తాం, తర్వాత గ్రూప్ రీడింగ్ ఇస్తాం, తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మనం కూడా లౌడ్ రీడింగ్ అనేది ఇస్తాం. ఈ విధంగా ఉంటుంది. ఎనేబుల్ ద లెర్నర్స్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఫ్యాక్చువల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫరెన్షియల్ మీనింగ్స్. ఫ్యాక్చువల్, అక్కడ ఉండేది కొన్ని ఫ్యాక్చువల్ మీనింగ్స్ ఉంటాయండి, జనరల్గా చదివితే నార్మల్గా ఉంది. ఇన్ఫరెన్షియల్ అంటే డైరెక్ట్గా చెప్పనటువంటి మీనింగ్ని కూడా గ్రాస్ప్ చేయాలి. సపోజ్ 10th లో లెటర్ టు గాడ్ ఒక పాఠం ఉంటుంది, అందులో లెన్షో ఏం చేస్తాడు అంటే దేవుడికి ఉత్తరం రాస్తాడు, తనకి ఒక 100 రూపాయలు కావాలన్నట్టుగా రాస్తాడు, అయితే అతనికి 70 రూపాయలు వస్తాయి. అయితే దేవుడి మీద నమ్మకం ఉన్న లెన్షోకి 70 రూపాయలు వచ్చినాయి. ఇది ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్. కానీ ఇన్ఫరెన్షియల్ మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఆ డబ్బులు సహాయం చేసింది పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రోద్బలంతో చేయబడింది. కానీ లెన్షో దేవుణ్ణి నమ్మినట్టుగా మనుషుల్ని నమ్మలేదు. అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి మనుషుల్ని నమ్మట్లే. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు, మనుషుల్లోనే ఉంటాడు, మనుషుల్లోనే కనబడతాడు. ఈ విషయం అతనికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు, లెన్షోకి అర్థం కాలేదు. కాబట్టి మనుషుల్ని ఏం చేశాడు అతను, దుర్మార్గులుగా చిత్రీకరించుకున్నాడు. ఇది ఇన్ఫరెన్షియల్ మీనింగ్ అనమాట. అంటే
మనుషుల మీదే నమ్మకం లేని వాడికి దేవుడి మీద నమ్మకం ఎలా ఉంటుంది అన్నది ఇన్ఫరెన్షియల్ మీనింగ్ అవుతుంది. ఇది ఇన్ఫరెన్షియల్ మీనింగ్ అనమాట. అక్కడ ఫెయిల్ అయ్యాడు లెన్షో అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది ఇన్ఫరెన్షియల్. ఫ్యాక్చువల్ ప్రకారం ఏంటంటే అరే భలే ఉత్తరం రాశా డబ్బులు వచ్చినాయిరా, ఇలా ఉంటుంది. ఇక పీరియడ్ ప్లాన్ అంటే ఏంటి, మనకు వచ్చేసి ఒక క్లాస్కి వచ్చేసి సపోజ్ ప్రతిరోజు ఒక పీరియడ్ మినిమం ఉంటుంది. సపోజ్ 9th class బోధిస్తున్నాం, 6 పీరియడ్లు ఇచ్చారు, వారానికి 6 పీరియడ్లు ఒక టీచర్కి మన అకాడమిక్ క్యాలెండర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రోజుకు ఒక పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి పీరియడ్కి కూడా మనం చెప్పాల్సింది పీరియడ్ ప్లాన్ అయితే ఉంటుంది. ఈ పీరియడ్ ప్లాన్లో ఏముంటుంది అంటే ఆ పీరియడ్లో మనం ఏం బోధిస్తున్నాం, ఒక యాక్టివిటీ తీసుకుంటాం, ఏదైనా ఒక యాక్టివిటీ. ఏ యాక్టివిటీ? ఎనీథింగ్. అంటే ఒక లిజనింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, ఒక రీడింగ్ కాంప్రెన్షన్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు పీరియడ్ ప్లాన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ప్రీ రీడింగ్ అంటే చదవడానికి ముందుగా పిల్లవాడిని మోటివేట్ చేయాలి, అది ఉంటుంది. రీడింగ్, ఈ రీడింగ్లో ఇండివిజువల్ రీడింగు, తర్వాత గ్రూప్ రీడింగు, ఇలా ఉంటాయి. రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. పోస్ట్ రీడింగ్ యాక్టివిటీలో మనం ఏం చేస్తాం, ఏదో ఒక డిస్కోర్స్ రాయమని చెప్తాం, కాన్వర్జేషన్ రాయమను అట్లా చెప్తాం. స్ట్రాటజీ, ఎలాంటి స్ట్రాటజీని వాడతాం? స్ట్రాటజీ అంటే రకరకాల స్ట్రాటజీలను బట్టి మనం నేర్పించవచ్చండి. ఇంటరాక్టివ్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ని మనం అడగాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏది వాడతాం ఆ పీరియడ్లో, టీఎల్ఎం వాడాలి కదా, ఏది వాడతాం. అలానే అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే ఏ పిల్లలు టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నారు. సపోజ్ మనం స్పీకింగ్ యాక్టివిటీ ఉంది, మనం ఏం చేసాము, మనం అడిగాము ఒక కాన్వర్జేషన్ డెలివర్ చేయమన్నా, ఒక పిల్లవాడు బాగా అద్భుతంగా చేశాడు, ఆ టాప్ పర్ఫార్మర్ని మనం రాసుకుంటాం. అలానే టీచర్స్ రిఫ్లెక్షన్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్. మనం కొన్ని స్ట్రాటజీస్ని అవైలబుల్గా ఉంచుకొని దాన్ని క్లాస్ రూమ్లో ట్రాన్సాక్ట్ చేసాం. ఇప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు కాలేదనేది మన టీచర్స్ రిఫ్లెక్షన్లో రాసుకోవాల్సి ఉంటుంది. అలానే ఫర్దర్గా మనం ఇంప్రూవ్మెంట్ అవ్వడం అంటే రిఫ్లెక్టివ్ లెర్నింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్ కూడా ఇక్కడే జరిగిపోతుంది. అంటే ఏంది, మనం ఫర్దర్గా ఎలా డెవలప్ అవ్వాలి, వాటిని ఎలా మనం ముందుకెళ్ళాలి జయించి, అండ్ లేదా ఎలా వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పోయిట్రీ లెసన్ని ఎలా, ఇందాక ప్రోజ్ లెసన్ చూసాం, అందులో ఏంటి కొత్త వొకాబులరీ ఉంటుందని, ఒక గ్రామటికల్ స్ట్రక్చర్ ఉంటుందని, రీడింగ్ కాంప్రహెన్షన్, దానికోసం ప్రోజ్ను వాడుకుంటాం. ఇప్పుడు పోయిట్రీని ప్లాన్ చేయాలి. దాంట్లో ఏముంటాయంటే రిథమ్ ఉంటుంది, అంటే రైమింగ్ ఉంటుంది, పిల్లవాడికి భలే సాంగ్ లాగా ఉంటుంది, చివరి రైమ్ అవుతూ ఉంటాయి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే అక్కడ ఉండేది చదివేది మనం అక్షరార్థం ఒకటి ఉంటుంది, అర్థం భావార్థం ఇంకోటి ఉంటుంది. కాబట్టి టీచర్ కెన్ ప్లాన్ 4 stages ఆఫ్ పోయిట్రీ లెసన్. ఒక పోయిట్రీ చెప్పడానికి 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిపరేషన్, అంటే మోటివేట్ చేయడం పిల్లల్ని ఆ పోయమ్ని రిసీవ్ చేసుకుని. ఏం మోటివేట్ చేస్తాం? సపోజ్ ఈగల్ అని ఉందనుకోండి ఒక పోయమ్. ఇప్పుడు మనం ఈగల్ అని డైరెక్ట్గా చెప్పాం, ఏం చేస్తాం పిల్లవాడిని ఎలా మోటివేట్ చేస్తామంటే, డూ యూ లైక్ ఎనీ బర్డ్స్ అని అడుగుతాం. డూ యు నో ఎనీ బర్డ్స్, లేకపోతే మీ డూ యూ బ్రింగ్ అప్ ఎనీ బర్డ్స్ అను, లేకపోతే డూ యూ లవ్ ఎనీ బర్డ్స్ అను, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బర్డ్ అను, ఇలా అడుగుతాం మనం. ఇలా అడిగినప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి రెస్పాన్స్ ఇస్తాడు. ఓకే వెరీ గుడ్, వాడు ప్యారెట్ అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు. అండ్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈగలు తెప్పియాలి వాడి నోటి నుండి, ఫ్లై హైగా ఫ్లై అయ్యేటటువంటి బర్డ్స్ గురించి చెప్పండి అని అడుగుతాం. అప్పుడు ఎవడో ఒకటి ఈగల్ అంటాడు, ఎస్ ఈగల్, దట్ ఈజ్ మోటివేషన్ అనమాట. అంటే ప్రిపేర్ అనేది చేయిస్తాం, తర్వాత ప్రజెంట్ చేస్తాం. అంటే పోయమ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లెర్నర్ చదువుకుంటాడు. పోయమ్ని ప్రజెంట్ చేసినప్పుడు పిల్లవాడు చదువుతాడు అనమాట. తర్వాత కొన్ని క్వశ్చన్స్, క్యూస్ అండ్ అనేవి ఇస్తూ ఉంటాం. అంటే ఏంటంటే కొన్ని క్యూ అంటే ఏంటంటే కొన్ని మనం ఏంటంటే పూర్తిగా చెప్పకుండా క్లూ లాంటివి వదులుతూ ఉంటాం పిల్లవాడికి అర్థమయ్యేటట్లుగా. కొన్ని సపోజ్ లేకపోతే కొన్ని గేమ్స్ పెట్టవచ్చు, అర్థమయ్యేటట్టు చదవండి, ఎవరు ఎక్కువ చదువుతారో చూద్దామని ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారనుకోండి. అండ్ వెంటనే చదువుతాడు, చాలా ఫాస్ట్గా చదువుతాడు. ఇప్పుడు ఎవరు గెలుస్తాడో ఆ పిల్లోడిని ఓడిపోయిన పిల్లలందరూ క్వశ్చన్లు అడుగుతారు, అబ్బా నీకు అంత బాగా అర్థమైందా, అంత దూరం చదివా, ఉండు నేను క్వశ్చన్లు అడుగుతాను, అందులో క్వశ్చన్లు అడుగుతాడు వేరే పిల్లలు. ఇట్ మే బి బికాస్ ఆఫ్ సంథింగ్ అన్కాన్షియస్ లెర్నింగ్కి డెవలప్ అవుతుంది.
ఇలా పిల్లవాడు ఏం చేస్తాడు, అబ్బా నాకన్నా బాగా చదివా ఉండు నేను గట్టి క్వశ్చన్లు అడుగుతానని ఏం చేస్తాడు, వాడికి అర్థమైన లెవెల్లో వాడికి ఇతరులకు అర్థం కాకుండా ఉండడానికి తెగ ప్రయత్నం చేసి క్వశ్చన్లు అడుగుతాడు. ఎవరైతే ముందు బాగా అంటే ఎక్కువ లైన్లు చదివిన విద్యార్థి ఎవరైతే ఉన్నాడో వాడు బాగా చెప్పాడనుకోండి, షార్ప్గా ఉండి బాగా చెప్పాడనుకోండి అంటే వాడికి బాగా అర్థమైంది అర్థం. లేదనుకో ఈడేం చదవలేదు మేడం, ఓవర్కి అట్లా పెన్సిల్ చేసుకుంటా వెళ్ళి ఎక్కువ చదివాను అనుకుంటా, నేను చదివాను సరే నౌ ఆస్కిమ్ అంటాం. అప్పుడు పిల్లలందరూ వాడిని క్వశ్చన్లు అడుగుతారు, వాడు చెప్పాడనుకోండి ఇట్స్ ఓకే, చెప్పలేదనుకోండి నో ప్రాబ్లం. ఇక్కడ పిల్లవాడు అర్థం చేసుకునే దాంట్లో ఫెయిల్ అయినా అవ్వచ్చేమో, కానీ మిగతా పిల్లలు క్వశ్చన్స్ వేయడంలో మన క్వశ్చన్ తయారు చేయడంలో 10th క్లాస్లో 10 మార్కులు కొన్నాం. అండ్ వీ హ్యావ్ ఆర్ట్ ఏం చేసాం, నేర్పించేసాం వాడికి ఎలా అన్కాన్షియస్గా నేర్పించేసాం, అది నీ క్వశ్చనింగ్ నేర్పిస్తున్నాను రా అని చెప్పకుండానే వాడికి నేర్పించేశాం. ఇంటర్ప్రిటేషన్, లెర్నర్స్ అండర్స్టాండ్ రైమ్ స్కీమ్ అర్థం చేసుకుంటారు. ఇమేజరీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దృశ్య శ్రవణ ఏవైతే ఉన్నాయో, ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి లేకముందు మామూలుగా ఎలా ఊహించుకునేవాళ్ళం. ఇమేజరీ అంటే ఒక ఊహ మెదడులో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చదివేటప్పుడు మనకు కొన్ని చెప్పేటప్పుడు అలా మెదడులో ఆ బొమ్మలా కదులుతూ ఉంటాయి. అబ్బా ఒక అద్భుతమైన చికెన్ అనగానే మన మెదడులో ఒక ఇమేజ్ వస్తుంది, బా పెళ్ళిలో చికెన్ 65 ఉంది అనగానే మన మెదడులో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది 65 అనేసి, అది ఇమేజరీ అనమాట. అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వాడతారు. ఏంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు ఇవి కొన్ని ఉంటాయి కదా, ఏంటంటే రూపకం ఇలాంటి సిమిలి మెటాఫర్ ఇలా కొన్ని ఉంటాయి మనకు వచ్చేసి మెథడాలజీలో ఒక 20 ఇచ్చారు, కెయిస్మస్, తర్వాత వచ్చేసి పారాడాక్స్, ఐరనీ ఇట్లాంటివి ఉన్నాయి, అలాంటివి ఇస్తారనమాట. అవి ఇచ్చినప్పుడు ఏంటంటే మీనింగ్ ఒకటి ఉంటే నార్మల్ మీనింగ్, ఇంటెండెడ్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది, అందుకని వాటిని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏంటంటే ఛాన్స్ ఇవ్వాలి, చదువుతారు కదా చాలాసార్లు, దెన్ దే కెన్ అండర్స్టాండ్. అలానే సమ్మరీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం అప్రిషియేట్ చేస్తాం, ఎలా చేస్తాం ఇప్పుడు మనం అంటే రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ ఫిలాసఫీని చదివి అర్థం చేసుకొని అప్రిషియేట్ చేస్తాడు పోయిట్ని. ఒక కాకి గురించి ఇప్పుడు స్నో డస్ట్ ఆఫ్ స్నో ఉంది, అందులో కాకి గురించి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తాడనమాట. జనరల్గా మనకి ఎట్లాంటి ఊహ ఉంటుందంటే కాకి ఉంటే కాకి కనబడితే దాన్ని ఏదో దుశ్శకనంగా భావిస్తాం, కాకి వచ్చి కావు కావు అని మన ఇంటి ముందు వాలి అరుస్తూ ఉంటే అరే ఎవడో జిడ్డోడు బంధువు రాబోతున్నాడు రా అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి డస్ట్ ఆఫ్ స్నోలో కాకి ఏం చేస్తుందంటే ఒక పాజిటివ్ వైబ్స్ని రాబర్ట్ ఫ్రాస్ట్లో కలగజేస్తుంది. ఎట్లా అంటే స్నోని తన మీద చల్లి, అది ఏం చేస్తారంటే ఒక పాజిటివ్ వైబ్ కాకిని చూసినప్పుడు ఆ మూఢనమ్మకం పోయిద్ది అనమాట రాబర్ట్ ఫ్రాస్ట్ చదివి. సో లెర్నర్ అప్రిషియేట్స్, మనం కూడా వాడిని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కూడా అప్రిషియేట్ చేస్తాం, బా భలే చెప్పావరా నువ్వు, అది కూడా ఉంటుంది. అప్రిషియేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, లెర్నర్ అప్రిషియేషన్ ఆఫ్ ది పోయమ్ అయితే ఇంకోటి మనం అవర్ అప్రిషియేషన్ ఆఫ్ స్టూడెంట్ కూడా ఉండాలి. టీచర్ హ్యాస్ టు రీకాల్ ద స్కిల్స్ ఆఫ్ నారేషన్, స్టిమ్యులస్, వేరియేషన్, ఎక్స్ప్లెనేషన్ వైల్ టీచింగ్ ఏ పోయమ్. నరేషన్ ఒక కథలాగా చెప్పడం, వాడు చదువుతాడు ఎక్కడెక్కడెక్కడో కొన్ని లింక్స్ ఉండవు, మన నెరేటివ్ టెక్నిక్ ఉపయోగించి ఒక స్టోరీని ప్రాపర్గా చెప్పడం. అట్లానే స్టిమ్యులస్ వేరియేషన్ అంటే పిల్లవాడికి ఒకే రకమైనటువంటి స్టిమ్యులస్ అందజేయకూడదు. అంటే సపోజ్ రేడియో పెట్టేశాం ఒకే చెవిదే మధ్య మధ్యలో, వాడికి మధ్య మధ్యలో మెదడుకి ఏం చేయాలంటే ఒక షాక్ కలిగించాలి. ఏం చేయాలి, అప్పుడు దాకా విన్నవాడిని అది ఒక 10 నిమిషాలు వాడేసి ఆపేసి నెక్స్ట్ చూడడానికి ఒకటి అది పెట్టాలి. వాడు కోలుకునే లోపే దాన్ని క్లోజ్ చేయాలి ఒక 5 నిమిషాల్లో. సపోజ్ పోయిన్ గురించి చెప్తున్నావు, క్రో గురించి చెప్తున్నావు, క్రో అట్లా చెట్టు ఊపింది వచ్చేసి ఆ మంచంతా పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్ మీద పడింది, దీని బొమ్మ ఏమైనా ఉంటే జస్ట్ అట్లా చూపిస్తాం, చూపించి పాఠం చెప్పేస్తాం, ఆపేస్తాం, నెక్స్ట్ ఒక టీఎల్ఎం తీస్తాం అది ఒక 5 మినిట్స్ అంతే. నెక్స్ట్ అట్లా స్టిమ్యులస్ వేరియేషన్స్ కలెక్ట్ చేయాలి, ఒకే దాని మీద ఒకే చార్ట్ తీసుకెళ్తే 10 నిమిషాలకి అది బోర్ అయిపోతుంది. లేదా దాన్ని ఏదో తీక్షణంగా చూడాలనుకునే స్టూడెంట్స్ కేవలం ఒక 10% ఉంటారు, మిగతా వాళ్ళకి ఏమవుతుంది అంటే వెంటనే స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఏదైతే ఉంటుందో పిల్లవాడికి అది పోతుంది. మహా అయితే 5 మినిట్స్, యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత అది సెకండ్స్లోకి దిగజారిపోతుంది, అది యూట్యూబ్ షార్ట్ని కూడా
పూర్తిగా చూసేటటువంటి ఓపిక, ఆ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది పిల్లవాడికి ఉండట్ల. కాబట్టి మనం ఏం చేయాలంటే స్టిమ్యులస్ వేరియేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక 5 మినిట్స్ మాత్రమే వాడికి గ్యాప్ ఇస్తూ రకరకాలు చూపిస్తూ క్లాస్ అవ్వబడతాం. అది ప్లానింగ్ ఏ సప్లిమెంటరీ లెసన్. సప్లిమెంటరీ లెసన్ అనేది దేనికి అసలు, ఎందుకంటే కన్సాలిడేట్ ద లెర్నింగ్. మనం టెక్స్ట్ బుక్ అనేది ఇంటెన్సివ్ రీడింగ్కి, సప్లిమెంటరీ రీడర్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి. ఇంటెన్సివ్ రీడింగ్ ద్వారానే వాడు ఏదైతే ఉన్నాడో నిష్ణాతుడవుతాడు, అండ్ సప్లిమెంటరీ రీడర్ ద్వారా ఎంజాయ్ చేయగలుగుతాడు. అతను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని కన్సాలిడేట్ చేయడానికి, అంటే నాటేటట్టు చేయడానికి, క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద లెర్నర్ టు రీడ్ ఫర్దర్, ఇంకా ఇంకా చదవడానికి, అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ని ఎంజాయ్ చేసేటట్టు చేయడానికి. ఇప్పుడు వాడు ఏదైతే నేర్చుకున్నాడో ఇంటెన్సివ్ రీడింగ్ కోసం టెక్స్ట్ బుక్ తీసుకున్నాడు కదా, దీని ద్వారా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక ప్రాపర్ వేలో, ఒక ఆర్డర్లో, సింపుల్ టు కాంప్లెక్స్, ఫ్రమ్ నోన్ టు అన్నోన్ చాలా విషయాలు నేర్చుకుంటాడు. అది గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, అతను అర్థం చేసుకుంటాడు పిల్లవాడు. అయితే ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఏం జరుగుతుంది అంటే సింపుల్ టు కాంప్లెక్స్లు ఉండవు, నోన్ టు అన్నోన్ ఉండవు, జిగ్జాగ్గా ఉంటుంది. మనం నేర్చుకునేటటువంటి ఏవైతే నేర్చుకున్నామో ఆర్డర్లో ఉండవు, అది డిజార్డర్లో ఉంటాయి. పిల్లవాడు అలా కూడా అర్థం చేసుకోవడానికి సప్లిమెంటరీ రీడర్ అనేది ఉద్దేశించబడింది ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇక టిఎల్ఎం, నెక్స్ట్ వీడియోలో మనం టిఎల్ఎం గురించి, అట్లానే అథెంటిక్ మెటీరియల్స్ గురించి, ఆ విధంగా మైక్రో టీచింగ్ గురించి, టీచింగ్ సబ్ స్కిల్స్ ఉంటాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఏదైతే టోటల్గా చెప్పానో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. పీసీవి ఇంగ్లీష్ ఏదైతే బ్లాగ్ ఉందో పీసీవి ఇంగ్లీష్ sa.blogspot.com మీకు వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇందాక కనబడినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో అక్కడ టోటల్ గ్రామర్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ ఈజీ అండి, చాలా చక్కగా మీరు చూడొచ్చు. ఈ హైపర్ టెక్స్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ కలర్లో, వాటిని క్లిక్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మీకు చెప్పే టెర్మినాలజీ అంతా కూడా, మీకు మెథడాలజీ ఏదైతే ఉందో అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ అనే దాంట్లో కంప్యూటర్ నేర్చుకోవాలి అందులో క్లియర్గా చెప్తాడనమాట. ఇట్లా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హైపర్ లింక్స్ ఉంటాయి, ఆ హైపర్ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా, బ్లూ కలర్లో ఉంటాయి, వాటిని క్లిక్ చేయడం ద్వారా క్లికబుల్ లింక్స్ అనేవి ఉంటాయి, అవి హైపర్ టెక్స్ట్ అండ్ యాజ్ వెల్ అస్ బ్లూ కలర్లో ఉంటాయి అనేసి ఉంటుంది. కాబట్టి అందుకని అది కూడా మీలో ఇమీడియట్ అట్టు చెప్పడానికి ప్రతిదీ కూడా ఆ రకంగా ఏవైతే టెర్మినాలజీ ఉందో ఆ టెర్మినాలజీ చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ మీకు క్లికబుల్ లింక్స్ ఉన్నాయి. ఇంజిన్ ట్రబుల్ ఉందనుకోండి, అండ్ 50 questions MCQs ఉన్నాయి, అలానే ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి PDF ఉంది, జూమ్ క్లాసెస్ ఉన్నాయి, అలా టోటల్గా బెట్కి సంబంధించి ఉన్నాయి, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అప్డేట్ చేయబడిపోతుంది, అంటే కంప్లీట్ అయిపోయినాయి ఇక అప్డేట్ చేయడమే తరువాయి. యానిమల్ ఫామ్ ఆల్రెడీ అప్డేట్ చేసేసాం, ఇక్కడ మీకు కనబడుతున్నాయి చూడండి, 250 MCQs ఉన్నాయి యానిమల్ ఫామ్లో. కాబట్టి చాప్టర్ వైజ్ 10 chapters చెప్పబడినటువంటి PDF ప్లేలిస్ట్ ఇది, క్లిక్ చేసి ఫ్రీగా చూడొచ్చు. ఓన్లీ PDFలు మాత్రమే మీకు ఏంటంటే కొంచెం కాస్ట్ మెయింటెనెన్స్ కోసం అయితే పెట్టబడింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.